Sri Ganeshaya Namaha, Sri Saraswataya Namaha, Sri Samardha Sadguru, Sai Nadhaya Namaha. Munduga, ee Maha Shivaratri Parvadina Shubhakankshalu mee andariki teliyajesukuntunna. శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను బాబా స్వయంగా అన్న మాటలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బాబా ఏమన్నారు? నేను నా భక్తుల హృదయాలలో నివసిస్తున్నాను అన్నారు. నేను నా భక్తులకు విధేయ సేవకుణ్ణి అన్నారు. మరి నా యజమాని శ్రీ సాయినాథుల వారు మీ అందరి హృదయాలలోనూ ఉన్నప్పుడు, మీ అందరికీ బానిసైనప్పుడు నేను కూడా మీ అందరికీ బానిసని, ముందుగా ఈ బానిస యొక్క నమస్కారాలు స్వీకరించమని వేడుకుంటూ ఈనాటి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ఈనాటి నా ఉపన్యాసానికి శివరాత్రి పర్వదిన సందర్భంగా నేను శివస్వరూపంలో సాయినాథుడు అనే భావన కలిగినప్పుడు నేను శివమహాపురాణం చదివాను, గురుగీత చదివాను. అవి చదివిన తర్వాత శ్రీ సాయియే శంకర్ అనే భావన కలిగి ఆ భావనలో నా ఉద్దేశాలను, నా భావాలను మీ ముందు ఈరోజున ఉంచుతున్నా. 1992లో నాకు శ్రీ సాయి నా ఇష్టదైవం అయినటువంటి పరమశివుడి రూపంలో దర్శనమిచ్చారు. నేను అదే నెలలో షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక దుకాణంలో పటం రూపంలో నిర్ధారణ కావించారు. అప్పటి నుంచి ఆ పటాన్ని తెచ్చుకుని నా పూజా మందిరంలో నేను పూజించుకుంటున్నాను. తర్వాత నేను శివమహాపురాణం చదివినప్పుడల్లా సాయి అడుగున నాకు పరమశివుడిగానే దర్శనమిచ్చారు. తర్వాత నేను గురుగీతను చదువుతున్నప్పుడల్లా శ్రీ సాయి నా సమర్థ సద్గురువుగా భావన కలిగించారు. ఈనాటి నా ఉపన్యాసంలో ముఖ్యంగా శివమహాపురాణం, గురుగీత, శ్రీ సాయినాథుని జీవిత చరిత్ర, వీటిలో ఉన్న సామీప్యాలని మీ ముందు ఉంచాలనే కోరికతో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు శౌనకాదుల కోరికపై సూతమహాముని శివమహాపురాణాన్ని మునులందరికీ తెలియజేశాడు. శ్రీ సాయి అనుమతితో హేమాద్రి పంత్ తన భక్తులందరికీ ఉపయోగపడే విధంగా బాబాయే స్వయంగా హేమాద్రి పంచ చేత సాయి సచ్చరితను వ్రాయించుకున్నారు. శివమహాపురాణంలో ముఖ్యంగా 7 అధ్యాయాలున్నాయి. అవి విద్వేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత. ఇవి శివమహాపురాణంలో ముఖ్యమైన అధ్యాయాలు. సాయి భక్తులకు సాయినాథుని జీవిత చరిత్రలో ఉన్నటువంటి 51 అధ్యాయాలు ముఖ్యమైనవి. ఇకపోతే గురుగీత. గురుగీతనే స్కాంద పురాణంలో ఉంది. దీన్నే మన వాళ్ళు సనత్కుమార సంహిత అని కూడా అంటారు. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాద రూపంలో నడిచిన పవిత్ర గ్రంథం. గురుగీతలో 351 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ గురువు యొక్క లక్షణాలు, గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు అన్నిటినీ నేను శ్రీ సాయినాథుల వారిలో చూసిన తర్వాత పరమశివుడు పార్వతికి చెప్పినటువంటి విషయాలన్నీ నాకు సాయినాథుల వారిలో కనిపించడం వలన గురుగీత, సాయినాథుని జీవిత చరిత్ర రెండు పవిత్ర గ్రంథాలే అని నేను భావించాను. ఇప్పుడు మనం శివమహాపురాణంలోకి వెళదాం. శివమహాపురాణంలో విద్వేశ్వర సంహితంలో పరమశివుడు స్వయంగా అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. నాకు లింగానికి కానీ లింగానికి మూర్తిత్వానికి ఏ విధమైన భేదము లేదు. నిత్యం లింగారాధన చెయ్యండి. ఎక్కడ లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం నేను తప్పకుండా ఉంటాను అని పరమశివుడు నొక్కి వక్కాణించారు. మరి శ్రీ సాయి సచ్చరిత్ర 41వ అధ్యాయంలో
శ్రీ సాయినాథుల వారు అన్న మాటలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. శ్రీ సాయినాథుల వారు ఏమన్నారు, నాకు నా పటానికి తేడా లేదు అన్నారు ఆయన. 1918 తర్వాత ఇప్పటి వరకు కొన్ని లక్షల సాయి మందిరాలు వెలిసాయి. ప్రతి సాయి మందిరంలోనూ సాయి యొక్క విగ్రహం ఉంది. సాయి విగ్రహం ఎక్కడుంటే సాయి అక్కడ ఉన్నట్టే. తర్వాత మనకి 28వ అధ్యాయంలో బాబా మేఘశ్యాముడు నిద్రిస్తున్న సమయంలో అతని గదిలోనికి వెళ్ళి అక్షంతలు చల్లి మేఘా త్రిశూలంగి అని ఆదేశించి, మరుసటి రోజున మేఘుడు ద్వారకామాయకు వచ్చినప్పుడు గురుస్థానంలో పూనా నుంచి తెచ్చినటువంటి ఒక భక్తుడు తెచ్చిన శివలింగాన్ని గురుస్థానంలో ప్రతిష్ఠింప చేశారు సాయినాథుల వారు. మీరు ఎక్కడైనా చూడండి, శివాలయంలో శివలింగానికి ఎదురుకుండా నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. అట్లాగే మన సాయినాథుని వారి మందిరాల్లో సాయినాథుని యొక్క ఒక విగ్రహానికి ఎదురుకుండా ఆ సాయి మందిరం గడపలో నందీశ్వరుడి విగ్రహం మనం చూడగలుగుతున్నామంటే మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వారంతా శ్రీ సాయిని పరమశివుడిగా భావించారు కనుకనే ఆయన మందిరంలో నందిని ప్రతిష్ఠించారు అని మీకు సవినయంగా తెలియచేసుకుంటున్నా. మళ్ళీ మనం శివమహాపురాణంలోకి వెళదాం. రుద్ర సంహితంలో బ్రహ్మ నారదుతో అన్న మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నీయందు నాయందు మన అందరి యందు ఉన్నవాడు ఆ శివుడే, మన అందరి విభూతులు కూడా ఆ శివుడే, ఆయన తప్ప మరేది లేదని తెలుసుకుని ఆయన ఆరాధించువాడు తరించువాడు అని బ్రహ్మ స్వయంగా నారదుడికి చెప్పాడు. శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయంలో శ్రీ సాయినాథుడు వారు స్వయంగా అన్న మాటలు మనం గుర్తు చేసుకుందాం. బాబా అంటారు, నా నివాస స్థలం నీ హృదయమునంద కలదు, నేను నీ శరీరంలోనూ ఉన్నాను, ఎల్లప్పుడూ మీ హృదయంలో ఉన్న సర్వజనుల హృదయంలో గల నన్ను పూజింపుడు అని సాయినాథులు వారే 15వ అధ్యాయంలో స్వయంగా చెప్పుకున్నారు. మళ్ళీ మనం శివమహాపురాణంలో విద్వేశ్వర సంహితంలోకి వెళదాం. అక్కడ బిల్వ మహిమ గురించి చెప్పబడింది. బిల్వ మహిమ అంటే మనందరికీ తెలుసు, మారేడు చెట్టు మారేడు దళం. బిల్వవృక్షం శివస్వరూపము. బిల్వవృక్ష మూలాన్ని గంధ పుష్పాదులతో పూజించిన వంశాభివృద్ధి కలుగుతుంది. బిల్వవృక్షం చుట్టూ దీపాలు పెట్టిన వారికి శివజ్ఞానం సిద్ధిస్తుంది. ఒక శివభక్తునికి బిల్వవృక్షం కింద పరమాన్నము మరియు నెయ్యి సమర్పిస్తే ఏ జన్మలోనూ కూడా దరిద్రం దరిదాపులు కూడా రాదు. ఇదే విషయాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్ర 28వ అధ్యాయంలో చూడగలం. మేఘశ్యాముడు ఒక మకర సంక్రాంతి నాడు శ్రీ సాయిని శివస్వరూపంగా భావించి ఆయన శిరస్సుపై బిల్వదళం అంటే మారేళ్ళు దళాన్ని పెట్టి గోదావరి నుండి తెచ్చిన నీరుతో అభిషేకం చేసి సాయి అనుగ్రహాన్ని పొందాడు. సాయి అనుగ్రహంతో మళ్ళీ పునర్జన్మ లేకుండా సద్గతిని పొందాడు. మళ్ళీ మనం శివమహాపురాణంలోకి వెళదాం. శివమహాపురాణంలో ఉమారుద్ర సంహితంలో అన్నదానం యొక్క గొప్పతనం చెప్పబడింది. అన్నం తినడం వలన మనకి ప్రాణం నిలబడుతోంది, కాబట్టి అన్నం పెట్టినవాడు ప్రాణం పోసినవాడితో సమానం, ప్రాణాన్ని మించినది మరేదీ లేదు. కనుక అటువంటి ప్రాణం నిలిపే అన్నదానం వల్ల అన్ని దానాల ఫలము ఈ అన్నదానంలోనే మనకి లభిస్తుంది. ఎంత పాపాత్ముడైనా అన్నం లేక మరణిస్తున్న సమయంలో అతనికి అన్నం పెట్టినా అతని ప్రాణాన్ని కాపాడగలిగితే దానిని మించిన పుణ్యకార్యము ఇంకొకట లేదు. అందుచేత ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలని శివమహాపురాణంలో ఉమారుద్ర సంహితంలో చెప్పబడింది. ఇదే విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత్ర 38వ అధ్యాయంలో చెప్పబడింది. బాబా స్వయంగా 2 గుండికలతో అన్నం వండి అన్నదానం చేసేవారు. బాబా స్వయంగా అన్న మాటలు, అన్నదానం సమయంలో ఆయన అన్న మాటలు వినండి. మిట్ట మధ్యాహ్నం వేళ మన ఇంటికి అతిథి వచ్చినా వాడికి ఆహ్వానించి భోజనం పెట్టాలి. ఆహారం పరబ్రహ్మస్వరూపము, ఆహారం నుండే సమస్త జీవులు ఉద్భవించాయి, అవన్నీ ఆఖరికి చచ్చిన పిమ్మట తిరిగి
ఆహారంలోనే ప్రవేశిస్తున్నాయి. బాబా రెండు గుండిగల నుండా అన్నము వండడం ఒకటే కాదు, ఆయన చక్కగా చక్కెర పొంగలి చేసేవారు. జొన్న పిండితో ఉడకబెట్టి వాటిని మజ్జిగలో కలిపి తన భక్తులకి అన్నదానంలో పంచిపెట్టేవారు. ఇది కూడా కాకుండా మాంసాహార భక్తుల కోసమని పలావు తయారు చేసి భక్తులకు పెట్టేవారు. ఆ గుండిగలో కలిపేటప్పుడు తన చెయ్యి పెట్టి కలిపేవారు.